కౌంటీలో అమెరికా జాతీయ గీతాన్ని ప్లే చేసిన తర్వాత ఈ పోలింగ్ ప్రారంభమైంది ఆరుగురు ఓటర్లు ఓటు వేసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభించారు ఫలితాలు కూడా చాలా వేగంగా వచ్చాయి మూడు ఓట్లు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ వచ్చాయి డెమోక్రటిక్ అభ్యర్థి హారిస్ కి కూడా మూడు ఓట్లు వచ్చాయి దీంతో ఈ కౌంటీలో ఫలితం టైగా ముగిసింది ఈ ఫలితాన్ని బట్టి ఇక్కడ అధ్యక్ష ఎన్నికలు ఎంత హోరాహోరీగా జరుగుతున్నాయో తెలుస్తోంది న్యూ హ్యాంప్షేర్ లోని డిక్స్ విల్లే అలాగే హాట్ లొకేషన్లలో మిల్స్ ఫీల్డ్ కమ్యూనిటీలు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయ పార్టీ ప్రైమరీలు సాధారణ ఎన్నికలలో అర్ధరాత్రి ఓటు వేస్తున్నాయి నుంచే సాధారణ ఓటింగ్ సమయంలో ఓటు వేయలేని రైల్వే కార్మికులకు వసతి కల్పించడానికి ఈ సంప్రదాయం ప్రారంభించబడింది నాలుగేళ్లకు ఒకసారి వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుది అంకం ప్రారంభం కాబోతోంది ఈ రోజు అమెరికా వ్యాప్తంగా జరిగే ఓటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం ఆరుగురు బరిలో ఉన్న పోటీ మాత్రం ఇద్దరి మధ్య ఉంది డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ బరిలోకి దిగుతున్నారు ఇండిపెండెంట్లుగా మరో నలుగురున్న వారి పేర్లు ఇంకా రేస్ లో వినిపించడం లేదు అన్ని రాష్ట్రాల్లోనూ వారి వారి కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇప్పటికే పార్టీలు విస్తృత ప్రచారం చేశాయి అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఎలా సాగబోతోంది భారత్ లాంటి దేశాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి కానీ అమెరికాలో ఎలక్షన్ సిస్టమ్ వేరేగా ఉంటుంది అక్కడ అమెరికా ఫెడరల్ ప్రభుత్వం తరఫున ఎలక్షన్ కమిషన్ ఉన్నా అది కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తుంది మిగిలిన ఎలక్షన్ ప్రక్రియ మొత్తం కూడా రాష్ట్రాల చేతిలో ఉంటుంది ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక ఎలక్షన్ రెగ్యులేటరీ ఉంటుంది బ్యాలెట్ పేపర్ డిజైన్ కూడా అన్ని రాష్ట్రాల్లో ఒకేలాగా ఉండదు కౌంటింగ్ ప్రక్రియ కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ప్రత్యేకంగా ఉంటుంది అందుకే అమెరికా ఎలక్షన్ ప్రాసెస్ అంతా క్లిష్టంగా రోజులు తరబడి అలా కొనసాగుతూనే ఉంటుంది అమెరికా ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ మూడు రకాలుగా సాగుతుంది బ్యాలెట్ పేపర్లు బ్యాలెట్ మార్కింగ్ డివైజ్లు డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్ సిస్టంలో లో ఓటింగ్ జరుగుతుంది దేశంలో డెబ్బై శాతం మంది బ్యాలెట్ పేపర్ తోనే ఓటింగ్ వేస్తున్నారు తమకు నచ్చిన అభ్యర్థి పక్కన మార్కింగ్ చేసి బ్యాలెట్ బాక్స్లో వేస్తారు ఇది దేశంలో అత్యధిక ప్రజలు ఇష్టపడే ప్రక్రియ కూడా ఇక రెండవది బిఎండి ప్రక్రియ ఇక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లున్నా అవి ప్రామాణికం కాదు బ్యాలెట్ మార్కింగ్ డివైజ్ లో తమకు నచ్చిన అభ్యర్థిపై మార్కింగ్ చేసి దాన్ని ప్రింట్ తీస్తారు అనంతరం ఆ ప్రింట్ ను బ్యాలెట్ బాక్స్ లో వేస్తారు ఆ బ్యాలెట్ బాక్స్ లోని ఓట్లే ప్రామాణికం అమెరికాలో ఇరవై ఐదు శాతం మంది బిఎండిలో ఓట్లు వేస్తున్నారు ఇక మూడవ ప్రక్రియ భారత్ లో ఇప్పుడు మనం వేస్తున్న ఈవీఎం ఓటింగ్ లాంటిదే అయితే అమెరికాలో కేవలం ఐదంటే ఐదు శాతం ఓటర్లు దీనివైపు చూపుతున్నారు డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లో ఓటు వేసి అందులో భద్రపరిచిన ఓట్లను తర్వాత లెక్కిస్తారు అయితే ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ టూ థౌజండ్ సిక్స్టీన్ కి ముందు వరకు ఉండేది ట్యాంపరింగ్ తో పాటుగా సెక్యూరిటీ లీక్ ఉందన్న ఆరోపణలతో టూ సిక్స్టీన్ నుంచి బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియని మళ్లీ తీసుకొచ్చాయి అమెరికా ఫెడరల్ స్టేట్స్ వీటితో పాటు అఫీషియల్ పనుల్లో ఉన్న వారు సైనికులు విదేశాల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లు ఎలక్ట్రానిక్ మెయిల్ బ్యాలెట్లతో ఓటింగ్ లో పాల్గొంటారు కొన్ని రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్లని ముందే లెక్కిస్తారు కానీ ఫలితాలు మాత్రం ఎలక్షన్స్ తర్వాతే ప్రకటిస్తారు ఇక ఓటింగ్ ప్రక్రియ ముగియగానే లెక్కింపు ఉంటుంది బ్యాలెట్ పేపర్స్ ని మన దగ్గర లెక్కించినట్లుగా కాకుండా అమెరికాలో కొత్త పద్ధతులు అనుసరిస్తుంటారు మార్కింగ్ చేసిన బ్యాలెట్లను ఎలక్ట్రానిక్ స్కానర్లను ఉపయోగించి లెక్కిస్తారు మన దగ్గర పరీక్షలకు ఉపయోగించే ఓఎంఆర్ షీట్స్ ని స్కానింగ్ ద్వారా వెరిఫై చేసినట్లుగానే అక్కడ కూడా బ్యాలెట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇలా అన్ని బ్యాలెట్ పేపర్లు లెక్కించి ఫలితాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటారు అయితే బ్యాలెట్ పేపర్లను మడత పెట్టి బాక్స్లో వేస్తారు కాబట్టి వాటిని సరిచేసి లెక్కించి మెషిన్లో పెట్టే ప్రక్రియ కాస్త లేట్ అవుతుంది అంతేకాకుండా ఆ బ్యాలెట్ పేపర్ క్వాలిటీ కూడా భారీగా ఉండడం వల్ల వాటి లెక్కింపు కేంద్రాలకు తరలించడం అక్కడ కొనసాగే ప్రాసెస్ కూడా కాస్త నెమ్మదిగా సాగుతుంది దీనివల్లే అసలు ఫలితం రావడానికి కనీసం రెండు మూడు రోజుల వరకు ఈ ఫలితాలు లెక్కింపు కొనసాగుతూనే ఉంటుంది అయితే అభ్యర్థులు పలు రాష్ట్రాల్లో రీకౌంటింగ్కి వెళ్లడం కౌంటింగ్ కేంద్రాల దగ్గర సపోర్టర్ల హడావిడి కొట్లాటలు అమెరికాలో చాలా కామనే కాబట్టి ఈసారి కూడా ఫలితాలు చాలా రసవత్రంగా ఉండబోతున్నాయి